పంచాయతీ ఎన్నికలలో భాగంగా పల్లెల్లో రాజకీయం వేడెక్కుతుంది గెలిపే ధ్యేయంగా ఒక పార్టీ పావులు కదుపుతుంటే ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవాలు రెండూ చేసుకునేలా మరో పార్టీ చాప కింద నీరులా పనిచేస్తుంది తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది ఇప్పటికే పలు పార్టీలు నాయకులతో సమావేశాలు నిర్వహించి వ్యూహాలు సిద్దం చేసింది అలాగే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది తొలి దశలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీకి తాము ఎక్కడా తక్కువ కాదు అనే రీతిలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల అభ్యర్థులను రంగంలోకి దింపింది ఈ నేపథ్యంలో తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఏడు పంచాయతీలకు కోర్టులో స్టే ఉండడంతో ఎన్నికలు జరగకపోగా ఇరవై ఆరు పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో రెండు ఏకగ్రీవమవ్వగా మిగిలిన ఇరవై నాలుగు పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీ మద్దతుదారులు తమ అనుచరులతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బాసి శశికళతో పాటు బస వెంకటమ్మ నామినేషన్లు వేయగా వీరితో పాటు పది మంది వార్డు మెంబర్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో బాసి గోవిందరెడ్డి మాజీ ఎంపీటీసీ ప్రతినిధి బోర పార్వతిరెడ్డి గాలి రమణ రెడ్డి చాట్ల రమణారెడ్డి నాయుడు కొల్లి రమణ రెడ్డి కాగితాల గాంధీరెడ్డి పట్నాన నర్సిరెడ్డి రమణరెడ్డి పట్నాన సీతయ్య రెడ్డి కాగితాల శంకర్రెడ్డి పట్నాన లక్ష్మణ్ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం లక్ష్మీపురం పంచాయతీ గ్రామం కాపురస్తులు నా పేరు బాసి రెడ్డి మా మిస్సెస్ బాసి శిశుకుల్ని ఈరోజు లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాము మాతో పాటు పంచాయతీ ప్రజలందరూ కూడా అంగరంగ వైభాగంగా మా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మేము పంచాయతీ పోటీ చేసే ముందు పంచాయతీ ప్రజలందరినీ కూడా ఒక నివేదిక తీసుకొని పంచాయతీని యొక్క గ్రామ సభ పెట్టి అందరి దృష్టిలో కూడా గోవిందరెడ్డికి పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకుందాం పంచాయతీ సర్పంచ్గా మనం ఓట్లు గెలిపిద్దామని నినాదంతో అందరూ పంచాయతీలో ఆరు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడంతో మేము పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి నేటికి పదిహేను సంవత్సరాల నుండి నేను సోదల్ సర్వీస్ చేస్తున్నాను పంచాయతీలో సిక్స్టీ నుండి సిక్స్టీ వరకు కూడా బాధగా ఉందంటే తెలియని వారు ఆటోమేటిక్గా మా పంచాయతీలో లేరు అంటే మేము ప్రతి ఒక్కరు మనసులో ఉన్నామనే నమ్మకంతో అదే నమ్మకంతో పంచాయతీ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఈ యొక్క పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయమని అందరూ కూడా మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మేము పంచాయతీ సర్పంచ్ చేస్తున్నాం ఇదే విధంగా పంచాయతీకి మేము అనేక రూట్లో అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తూ మేము పంచాయతీని ముందుకు తీసుకొని పోతామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే లావేరి మండలంలో మొట్టమొదటి స్థానానికి లక్ష్మీపురం పంచాయతీని తీసుకొచ్చి మేము అభివృద్ధి పాటలు నడిపిస్తామని మేమందరం తెలియజేస్తున్నాం లక్ష్మీపురం ప్రజలకి ప్రజలందరికీ నమస్కారాలు అలాగనే మన పంచాయతీ తరఫున బాసి శశికళ మా పార్టీ పార్టీ తరపు నుంచి మేమందరము ఆరూలు గ్రామ ప్రజలందరూ అందరం కలిసి నిలబెట్టి ఆవిడికి మద్దతు ఇచ్చి మామ అధ్య అధ్యత్తు మెజార్టీగా గెలిపించి మామ ఆవిడని ముందుకు నడిపిస్తామని కోరుకుంటాను అలాగనే ఆవిడ ప్రతి పనికి కూడా అలాగే గోవిందరెడ్డి కూడా మాము ఆయన్ని గెలిపించి మా పంచాయతీ ప్రజలందరం కూడా మాటిచ్చి గెలిపించి ఆయన్ని ముందుకు నడిపిస్తామని నన్ను కోరుకుంటాను లక్ష్మీపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ప్రజల కోసం నిరంతరం కృషి చేసి పార్టీ కోసం అనేక కార్యక్రమాలు జరపడం జరిగింది అలాగే మన తెలుగుదేశం కా కేడర్ అనే బోర రెడ్డి బాసి రెడ్డి అలాగే సీతయ్య రెడ్డి అలాగే అందరూ గోవిందరెడ్లు కలిసి అందరూ కూడా పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ చాలా తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు సిసి రోడ్లు వేయడం జరిగింది వీధి లైట్లు వేయడం జరిగింది మనకి దగ్గరలో ఉన్న నేదురుపేట గ్రామానికి మన పౌరత్తి రెడ్డి గారు డ్రైనేజీలు తవ్వించి బోర్లు వేసి అక్కడికి తీసుకెళ్లి పైపు ఇచ్చేసి ఆ పారి ఇంటింటికి కూడా కోలాలు ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఆయన ఎప్పుడు కూడా ప్రజలకే నేను సేవ చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి సభాముఖంగా చెప్పడం ఎన్నోసార్లు జరిగింది అలాగని చెప్పేసి రామాలయం కోసం స్లాబ్ కోసం కళా వెంకటరావు గారితో మూడు నాలుగు సార్లు అధికార పక్షంలో ఉండేటప్పుడు స్టేజ్ మీద మాట్లాడి మొత్తం స్లాబ్ కోసం ఎంత సిమెంట్ అయితే ఐరన్ అయితే కావాలని చెప్పేసి ఆయనతో డిమాండ్ చేసి ఆ ప్రజల కోసం ఆ రామాలయం స్లాబ్ మొత్తం వేయడం జరిగింది అలాగే తన తన అధికార పక్షం నుండి ఏకగ్రం ఎంపీటీసీకి ఎన్నికైనప్పటికి కూడా ఆయన స్వతహాగా ప్రెసిడెంట్ యాభై వేలు ఇస్తే నేను యాభై వేల రూపాయలు ఇచ్చానని చెప్పేసి అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది ప్రతిపక్షమైన అధికార పక్షమైన తాను నేను నిరంతరం ప్రజల ముందే సేవ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు ఈరోజు కూడా ఆయనకు కొన్ని అనువైన కార్యాల కారణాల వల్ల ఆయన వేయనప్పటికి కూడా లక్ష్మీపూర్ లక్ష్మీపురం పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థిగా ఒక కేటర్ని నిలబెట్టుకొని సర్పంచ్ అభ్యర్థిగా మనము గెలిపించుకోవాలి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఓట్లేసి బాసి గోవింద్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి ఆయన మద్దతు పెరిగారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లక్ష్మీపురం పంచా పంచాయతీలో అయితే ఖాయం ఈ ఓటర్లు అందరూ కూడా నాయకులు అలాగే అందరూ కూడా సహకరించి మన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కేటర్ని బాసిగోవిందరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అందరి మద్దతుతో ఆయన గెలిపించి ముందుకు వెళ్తామని మీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది